వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జకీర్ గారు. నమస్తే సార్. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతమంది సలహాదారులు ఎందుకు కావాలనే, వాళ్ళు ఏ పదవి ఇవ్వలేక సలహాదారులుగా పెట్టుకొని జీతాలు చెల్లిస్తూ ఉన్నారు, ప్రజల సొమ్మును వీళ్ళకి ఇస్తూ ఉన్నారని చెప్పేసి ఒక మాట అయితే వస్తూ ఉంది. వీళ్ళేం చెప్తా ఉన్నారంటే అసలు సలహాదారులు అనేవాళ్ళు ఇప్పుడే పుట్టుకొని వచ్చారా, గతంలో ఏం లేరా, ఎందుకు ఈ విధమైన విమర్శలు చేస్తూ ఉన్నారని వైసీపీ వాళ్ళు అంటూ ఉన్నారు. చంద్రబాబు గారి హయాంలో సలహాదారులు ఉన్నారా సార్? ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు జగన్ ప్రభుత్వం సలహాదారులుగా 45 మందిని నియమించుకున్నట్టుగా కొన్ని మీడియా కథనాలు వచ్చాయి. యాక్చువల్గా దీనిపైన ఒక హైకోర్టులో ఒక కేసు వేశారు, ఎవరో ఒక పిటిషన్ పడింది. దాని మీద హైకోర్టు ఒక కామెంట్ చేసింది, ఇంతమంది సలహాదారులు అవసరమా అని. ఇక్కడ దీన్ని పట్టుకొని అంటే హైకోర్టు కామెంట్ బట్టి అది ఇంకా హియరింగ్ జరుగుతుంది. దీన్ని కామెంట్ పట్టుకొని వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ వాళ్ళంతా ఏంటంటే అసలు జగన్ ప్రభుత్వం సలహాదారుల పేరు మీద దోచిపెడుతోంది సర్కారు అదే ఖజానాను అనేది వాళ్ళ బేసిక్ ఆర్గ్యుమెంట్, అంటే వాళ్ళ ఆరోపణ. ఇక్కడ ఏం చెప్తున్నానంటే ఇది జగన్తో మొదలైంది కాదు, లేదా జగన్ తర్వాత క్లోజ్ అయ్యేది కాదు. చంద్రబాబు నాయుడు హయాంలో కూడా సలహాదారులు ఉన్నారు, అట్లాగే మిగతా రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వానికి సంబంధించిన సలహాదారులు ఉంటారు. సలహాదారులని ఎందుకు ఉంటారు అంటే వాళ్ళు వివిధ రంగాల్లో నిష్ణాతులు ఉంటారు. ఇరిగేషన్ సంబంధించి కానీ, అగ్రికల్చర్ కావచ్చు, లేకుంటే ఫైనాన్షియల్ మ్యాటర్స్ కావచ్చు, లీగల్ మ్యాటర్స్ కావచ్చు, ఇవన్నీ గవర్నమెంట్లో ఎవరైతే అంటే గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ పొలిటికల్ లీడర్షిప్. ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ ఒక పొలిటికల్ లీడర్షిప్, అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, బట్ ముఖ్యమంత్రి అన్ని విషయాలు అన్ని రంగాలకు సంబంధించిన విషయాలు తెలిసి ఉండకపోవచ్చు. ఆయన ప్రజలకు సంబంధించి ఏం చేయాలి అంటే వెల్ఫేర్ గవర్నమెంట్ అనుకుందాం, సంక్షేమ ప్రభుత్వం అంటే ఏం చేయాలి అనే దానికి సంబంధించి ఆయన దగ్గర కొంత ఐడియాస్ ఉండొచ్చు. అవి ఇంప్లిమెంట్ ఎట్లా చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి ఆ రంగాల్లో ఉన్న ఎక్స్పర్ట్స్, ఆ రంగాల్లో ఆల్రెడీ పనిచేసిన వాళ్ళు వివరణ కావచ్చు. అటువంటి వాళ్ళని ఏ గవర్నమెంట్ అయినా వాళ్ళని చూస్ చేసి అడ్వైజర్స్గా పెట్టుకుంటుంది. అంత మాత్రం చేత అడ్వైజర్స్ ఇప్పుడు కొత్తగా జగన్ ప్రభుత్వంలో పుట్టుకొచ్చారని చెప్పడం అనేది అంతకంటే హాస్యాస్పదం లేదు. పైగా మీకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కనీసం 100 మంది ఉన్నట్టు మనకి ఇక్కడ లెక్కలు తేలుతున్నాయి. ఆ 100 మంది అంటే 100 మంది దాకా అడ్వైజర్స్ని వీళ్ళు పెట్టారు, ఎవరు చంద్రబాబు నాయుడు పెట్టాడు. దాంట్లో ఇప్పుడు అగ్రికల్చర్కు విజయ్ కుమార్ అనే ఒక ఆఫీసర్ని అడ్వైజర్గా పెట్టాడు. అదే అగ్రికల్చర్ మార్కెటింగ్కి మళ్ళీ జీవి కృష్ణరాజు అనే వ్యక్తిని పెట్టాడు. ఫిషరీస్కి జోసెఫ్ అనే ఆఫీసర్ని పెట్టాడు. తర్వాత టెక్నికల్ అడ్వైజరీ ఫిషరీస్ అని మళ్ళీ గుప్తా అనే ఇంకొక వ్యక్తిని పెట్టాడు. మీకు ఏపీ జెన్కోకు రంగనాథన్ అనే ఆఫీసర్ని పెట్టాడు, అంటే రిటైర్డ్ వీళ్ళంతా కూడా. ఆ తర్వాత మీకు వస్తే ఎనర్జీ యూనివర్సిటీ అనే దానికి సంబంధించి కూడా ఎస్ మంతా అనే వ్యక్తికి అప్పచెప్పాడు. ఆ తర్వాత ఏపీ సైబర్ నెట్ అనే ఒక దానికి సంబంధించి వేమూరి హరికృష్ణ ప్రసాద్ని ఆయన నియమించాడు. మీకు ఆ తర్వాత మీడియా అడ్వైజర్స్కి అయితే ఇద్దరు ముగ్గురిని నియమించాడు. ఒకటేమో సిఆర్డీఏకి సంబంధించి చంద్రశేఖర్ రెడ్డి పనిచేశాడు. ఆ తర్వాత మీకు పరకాల ప్రభాకర్ కూడా మీడియా అడ్వైజర్గా పనిచేశాడు. ఆ టైంలో మీకు లీగల్ అడ్వైజర్గా వినయ్ కుమార్ పనిచేశాడు. ఆ తర్వాత బయోటెక్నాలజీకి సంబంధించి విజయ్ చంద్ర అనే ఆయన అపాయింట్ చేశాడు, పనిచేశాడు. తర్వాత ఫైనాన్స్ అడ్వైజర్గా ఇంతియాజ్ అనే ఆఫీసర్ పనిచేశాడు. ఫైనాన్స్ అడ్వైజర్ అని ఇంకొక పాలేశ్వరాన్ని చేశాడు. అదే ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన నరసింహమూర్తి అని చాలా పాపులర్ వ్యక్తి అని ఆయన అడ్వైజర్గా పెట్టాడు. మీకు జాయింట్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అని చెప్పి మళ్ళీ దత్తి సురేంద్ర అని పెట్టాడు. ఇక్కడ ఫైనాన్షియల్ అడ్వైజర్స్కి సంబంధించి కనీసం ఒక 5-6 మంది ఉన్నారు. ఇప్పుడు ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ అకౌంట్స్ అనే దానికి సంబంధించి ఎన్ శ్రీనివాసులు అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయన కూడా రిటైర్డ్ కాబోతున్న ఆఫీసర్, ఆయన తీసుకొచ్చి దాంట్లో పెట్టాడు. ఆ తర్వాత మీకు వచ్చేసి అదే ఫైనాన్స్లో మళ్ళీ సిఎస్ రావుని పెట్టాడు, జి కృష్ణమూర్తి పెట్టాడు. అంటే దాదాపు ఇక్కడ 6 మంది వాళ్ళే కనిపిస్తున్నారు. ఇది ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి సలహాలు ఇవ్వడానికి ప్రభుత్వ సలహాలు ఇంతమందిని నియమించుకున్నాడు. ఆ తర్వాత మీరు మళ్ళీ ఎన్ఆర్ఐకి సంబంధించిన ఒక డివిజన్కి అడ్వైజర్గా రవికుమార్ వేమూర్ అని ఆయనను పెట్టాడు. ఫోరెన్సిక్ అడ్వైజర్ ఎందుకండి మనం అనుకుందాం మాట నవీన్. ఫోరెన్సిక్ అడ్వైజర్ అంటే గాంధీని పెట్టాడు, ఆయన ఎక్స్పర్ట్ ఫోరెన్సిక్లో, మన ఎవరికి సందేహం లేదు. బట్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అడ్వైజర్ ఎందుకు, అదే ఫోరెన్సిక్ ఏం చేస్తుంది అక్కడ ఆయన తెలియదు. రైట్, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఐటీకి సంబంధించి జేఏ చౌదరిని పెట్టాడు, సత్యనారాయణ ఇంకొక వ్యక్తిని పెట్టి ఇద్దరిని పెట్టాడు. ఇది కాకుండా మళ్ళీ మెడికల్ అడ్వైజర్ అని చెప్పేసి జితేంద్ర శర్మని పెట్టాడు. ఏసీబీ ఫ్రాడ్ ఎగ్జామినర్ అడ్వైజర్ అని పి శరత్ కుమార్ని పెట్టాడు. ఇప్పుడు ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో ఉన్నదే ఇటువంటి ఫ్రాడ్స్ని అదుపు చేయడానికి, కంట్రోల్ చేయడానికి సంబంధించిన ఒక డిపార్ట్మెంట్. దీనికి మళ్ళీ అడ్వైజర్ పెట్టాడు ఎవరు, పి శరత్ కుమార్. ఈయనేమిటి ఏసీబీ ఫ్రాడ్ ఎగ్జామినర్ అడ్వైజర్ అంటే ఫ్రాడ్ జరిగిందనే దానికి సంబంధించి ఎట్లా ఎగ్జామ్ చేయాలి ఏంటి అనే కేసుని ఎట్లా ప్రాసెస్ చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి ఒక అడ్వైజర్ని పెట్టుకున్నాడు. ఆ తర్వాత మీరు సీన్ కట్ చేస్తే మళ్ళీ ఎండోమెంట్స్కి వెళ్దాం. ఎండోమెంట్స్లో బాలసుబ్రహ్మణ్యం అనే ఒక ఆయన పెట్టాడు. ఇరిగేషన్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ అనే పేరుతోటి పీకే అగర్వాల్ని పెట్టాడు. మీకు వల్లి కుమార్ అని హయ్యర్ ఎడ్యుకేషన్ పెట్టాడు. హోంశాఖకు మళ్ళీ కోడే దుర్గాప్రసాద్ అని ఆయన చాలా నోటెడ్ మనిషి, అంతకుముందు ఢిల్లీలో కూడా పనిచేశాడు. నాకు తెలిసి ఐ మీన్ మోడీకి ముందు కూడా ఆయన ప్రధానమంత్రి సెక్యూరిటీలో పనిచేశాడు కోడే దుర్గాప్రసాద్. మన తెలుగు ఐపీఎస్ ఆఫీసరే కోడే దుర్గాప్రసాద్ అని చాలా కాలం ఆయన గ్రేహౌండ్స్లో కూడా పనిచేశాడు. ఆ తర్వాత ఓవర్సీస్ ఎడ్యుకేషన్కి ఈ వెంకట్ అనే వ్యక్తిని పెట్టాడు. ఇంకొకటి జీవీఎంసీ అంటే గుంటూరు అండ్ విజయవాడ అది సంథింగ్ ఉంది కదా జీవీఎంసీ, దానికి సంబంధించిన టెక్నికల్ అడ్వైజర్ అని దుర్గాప్రసాద్ పెట్టారు. ఇప్పుడు గుంటూరు విజయవాడ దీనికి సంబంధించి ఆయన టెక్నికల్గా ఏం అడ్వైజ్ చేశాడో మనకు తెలియదు. ఇంకా రైల్వేకి సంబంధించి అడ్వైజర్గా పీకే శ్రీవాసును పెట్టాడు. తర్వాత రూరల్ అండ్ వాటర్ పంచాయతీ రాజ్ అని చెప్పేసి ఆ డిపార్ట్మెంట్కి కొండలరావు అనే ఒక వ్యక్తిని పెట్టాడు. ఆర్టీజీఎస్ డేటా మేనేజ్మెంట్ అడ్వైజర్ అని దామోదర్ని పెట్టాడు. ఈ ఆర్టీజీఎస్ డేటా మేనేజ్మెంట్ అడ్వైజర్ ఏంటో ఎవరికి తెలియదు. అదే ఆర్టీజీఎస్ అడ్వైజర్గా ఇంకొక హరిప్రసాద్ని పెట్టాడు. తర్వాత ప్లానింగ్ బోర్డు అనేదానికి పెద్ది రామారావు అనే వ్యక్తిని అపాయింట్ చేశాడు. ప్లానింగ్ బోర్డుకు అడ్వైజర్ ఎందుకండి? ప్లానింగ్ బోర్డుకి మామూలుగా ఇప్పుడు ఒక పొలిటికల్ లీడరే ఉంటాడు. ప్లానింగ్ బోర్డుకి చైర్మన్గా ఏ రాష్ట్రంలో అయినా సరే ముఖ్యమంత్రి ప్లానింగ్ బోర్డు చైర్మన్గా ఉంటాడు, అధ్యక్షుడిగా ఉంటాడు, అంటే ప్రణాళిక సంఘానికి. రిమైనింగ్ మీకు నెక్స్ట్ వైస్ చైర్మన్ కింద ఒక పొలిటికల్ లీడర్ని అపాయింట్ చేస్తారు ఏ ప్రభుత్వం అయినా కూడా. ఇక్కడ మనకు తెలంగాణలో ఆయన ఉన్నాడు, వారు వినోద్ పెట్టాడు. అక్కడ నాకు గుర్తులేదు. ప్లానింగ్ బోర్డుకి ఒక వైస్ చైర్మన్గా పొలిటికల్ మనిషే ఉంటాడు. దీంట్లో ఇక్కడ దానికి మళ్ళీ అడ్వైజర్ అక్కర్లేదు, మరి అడ్వైజర్గా ఆయన పెట్టాడు. ఎవరిని? పెద్ది రామారావు. అండ్ దేవాదాయ శాఖ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, బాలసుబ్రహ్మణ్యం కాకుండా మళ్ళీ రామకోట అనే వ్యక్తిని తర్వాత అపాయింట్ చేశాడు. ఆ తర్వాత తర్వాత ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించి వెంకటేశ్వరరావుని పెట్టాడు అడ్వైజర్గా. ఏపీఎస్ఆర్టీసీకి ఆయన ఏమి అడ్వైజ్ చేయాలి? ఏపీఎస్ఆర్టీసీకి ఒక ఎగ్జిక్యూటివ్ బోర్డు ఉంటుంది, దానికి ఒక చైర్మన్ ఉంటాడు, అంటే పొలిటికల్ లీడర్షిప్ ఉంటుంది. ప్లస్ ఇంకా దాంట్లో చాలామంది అధికారులు సీనియర్ మోస్ట్ వాళ్ళు కూడా కేటగిరీలో ఉంటారు. ప్రభుత్వం ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకోవాలంటే ఆ బోర్డు తోటి ఆ చైర్మన్ తోటి కూర్చొని డిస్కస్ చేసి కన్సర్న్డ్ మినిస్టర్ ఉంటాడు, రవాణా శాఖ మంత్రి, వాళ్ళు చెప్తారు డిసిషన్స్, ప్రభుత్వం దాన్ని అమలు చేయాలి. మళ్ళీ దీనికి ఏపీఎస్ఆర్టీసీ అడ్వైజర్గా వెంకటేశ్వరరావు అనే వ్యక్తిని పెట్టాడు. వీళ్ళు కాకుండా అంటే వీళ్ళు ఒక 40 మంది దాకున్నారు. వీళ్ళు కాకుండా ముఖ్యమంత్రి ఆఫీస్లో పనిచేయడానికి కేవలం సర్క్యులర్ పైన జస్ట్ అంటే ఇవన్నీ ఏమో జీవోస్ కింద అపాయింట్ అవుతారు అడ్వైజర్స్గా, అయితే నామినల్గా సర్క్యులర్ ఇచ్చి ఇష్యూ చేసి అట్లా ఒక 30 మందిని సీఎంఓలో అపాయింట్ చేశాడు సీఎంఓ కింద. ఆ తర్వాత మళ్ళీ వేరే కార్పొరేషన్స్ ఉన్నాయి, యూడిఏ ఒకటి, సిఆర్డిఏ ఒకటి, ఏపీఎండిసి, ఏపీఐఏసి, ఆ తర్వాత ఈడిబి అనే ఈ కార్పొరేషన్స్ అయితే ఉంటాయో వాటికి కూడా అడ్వైజర్స్ని పెట్టాడు. ఇది కాకుండా ఇంకా ఆశ్చర్యకరం ఏంటంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ముఖ్యమంత్రి ఆఫీస్లో అంటే సీఎంఓ అంటారు కదా, సీఎంఓ ఆఫీస్లో ఒక 40 మందిని ఓఎస్డీని పెట్టాడు. అంటే ఈ లెక్క అంతా చూస్తే 100 దాటి వెళ్ళిపోతుంది నంబర్. మరి వీళ్ళంతా ఎవరు అంటే మీరు వేరే పేరు ఏదైనా పెట్టవచ్చు. ఇప్పుడు అడ్వైజర్స్ మీకు 40 మెంబర్స్ గ్యారంటీగా కనిపిస్తున్నారు ఇక్కడ. ఇక్కడ తెలుగులో వచ్చేసి సలహాదారు అని చెప్పేసి అంటా ఉన్నారు. అడ్వైజర్స్ కన్సల్టెంట్ అనేవాళ్ళు సార్ టీడీపీ హయాంలో ఉన్నప్పుడు, చంద్రబాబు హయాంలో ఎక్కువ కన్సల్టెంట్లు ఉండేవాళ్ళు. కన్సల్టెంట్ అయినా సలహాదారు అయినా అడ్వైజర్ అయినా కూడా అర్థం ఒకటే, దానికి పెద్దగా మనం ఆలోచించాల్సిన పని లేకపోవచ్చు. కానీ ఇప్పుడు సమస్య ఏంటంటే కోర్టులో ఎవరో ఒక పిటిషన్ దాఖలు చేశాడు, ఇంతమంది సలహాదారులకు ఇంత దోషి పెడుతున్నాడనో లేకుంటే ప్రభుత్వ ఖజానా దుర్వినియోగం అవుతుందనో సంథింగ్ ఆ పిటిషన్ పైన హైకోర్టులో విచారణ జరుగుతోంది. హైకోర్టు సింపుల్గా ఒక కామెంట్ అయితే చేసింది, ఇంతమంది సలహాదారులు అవసరమా, ఎందుకంటే ఆల్రెడీ ప్రతి డిపార్ట్మెంట్కు బ్యూరోక్రాట్స్ ఉంటారు, ప్రతి డిపార్ట్మెంట్కు ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటాడు, సో దానికి సంబంధించిన యంత్రాంగం ఉంటుంది, మళ్ళీ ఇదంతా ఏమవసరమని చెప్పింది. బట్ ఇక్కడ వీళ్ళు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఇప్పుడు మనము ఒక వేలు చూపిస్తున్నట్టు మిగతా 4 వేళ్ళు మన వైపు కూడా వస్తాయి అనేది జనరల్గా ఒక నానుడి ఉంటుంది, ఒక సామెత ఉంది కదా. అటువంటిప్పుడు చంద్రబాబు కానీ టీడీపీ వాళ్ళు కానీ ఎవరైతే ఇప్పుడు జగన్ పైన విమర్శిస్తున్నారో వాళ్ళు కూడా ఒకసారి రివ్యూ చేసుకోవాలి. మన గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014 to 2019 ఆంధ్రప్రదేశ్లో మనం ఎంతమందిని మేపాము, ఎంతమందిని మనము సలహాదారులుగా కానీ లేకుంటే ఓఎస్లుగా కానీ లేకుంటే రకరకాల పదవులతో మనం వాళ్లకు పునరావాసం ఇచ్చి మనం గవర్నమెంట్ ఖజానాను వాళ్ళకి ఇచ్చాము అంటే ఇవ్వాలని సరే ఒక కానిస్టేబుల్కు ఇచ్చే జీతం కూడా ప్రజల నుంచి వసూలు చేస్తున్న సొమ్ము నుంచే కదా. కాబట్టి మరి మీరు 100 మందికి పైగా మీరు ఎట్లా పెట్టారు? ఇప్పుడు టీడీపీ అనుకూల మీడియా లేకుంటే జగన్ వ్యతిరేక మీడియా అనుకుంటే వాళ్ళు రాసేది 45-40కి అయిపోతుంది నంబర్. వాళ్ళు ఎంత కసరత్తు చేసి ఎంత చేసినా కూడా అది 40-45 క్రాస్ కావట్లేదు. మరి ఇక్కడ నేను చెప్పిన లెక్క దాదాపు 100కు పైగా ఉంది. మరి దీని సంగతి ఎవరు చెప్పాలి? వాళ్ళు చెప్పాలి, చంద్రబాబు టీడీపీ చెప్పాలి. ఇవంతా కూడా అంటే అధికారికంగా అండి జగన్ వాళ్ళు జగన్ పార్టీ రిలీజ్ చేసిందేనండి. అది కాకుండా ఇదంతా మొత్తం మీకు సైట్లో దొరుకుతుంది. ఇప్పుడు గతంలో చంద్రబాబు హయాంలో ఎవరెవరు ఏ శాఖలో అడ్వైజర్స్గా ఉన్నారు ఏంటి అనేది లెక్క గ్యారంటీగా అఫీషియల్గా తెలిసిపోతుంది. ఇప్పుడున్న గవర్నమెంట్ గతంలో ఉన్న గవర్నమెంట్లో ఉన్న సలహాదారులు ఎవరు ఏ శాఖకు పనిచేశారనేది ఈ గవర్నమెంట్ తీయడం అంత కష్టం కాదు కదా. రేపు జగన్ తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చింది అనుకుందాం, రేపు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి వచ్చారు. సలహాదారులు అన్న వాళ్ళు ఖచ్చితంగా ప్రతి పార్టీకి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రతి ప్రభుత్వానికి అవసరమే అంటారు. అంటే నేను అవసరం అనట్లేదండి. ఇక్కడ ఏంటంటే ఆ పర్టికులర్ వ్యక్తుల పట్ల ఈ ముఖ్యమంత్రికి ఉండే అనుబంధం అట్లాగే ముఖ్యమంత్రితో వాళ్లకున్న లాయల్టీ దీనివల్ల కొంతమందిని పునరావాసంగా తీసుకుంటారు. ఆ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళను తీసుకుంటారు సార్. నేను అదే అంటున్నానండి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మీకు కేసీఆర్ విషయానికి వస్తే రాజీవ్ శర్మ అని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాడు, అట్లాగే అనురాగ్ శర్మ అని రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ని పెట్టాడు. అంటే పోలీసింగ్ సంబంధించి ఒక అతను ఉంటాడు, అడ్మినిస్ట్రేషన్ సంబంధించి రాజీవ్ శర్మ ఉంటాడు, నరసింహరావు అని ఇంకొక రిటైర్డ్ ఆఫీసర్ పెట్టాడు. అట్లా ఆయన తోడు కొంతమంది ఉన్నారు వేరియస్ ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఐఆర్ఎస్ ఇట్లాంటి డిపార్ట్మెంట్ ఇట్లాంటి వాళ్ళంతా ఉన్నారు. ఇక్కడ కూడా నాకు నంబర్ తెలియదు కానీ మేబీ 30-40 మెంబర్స్ ఉండొచ్చు కాదంటే. బట్ ఏ ప్రభుత్వమైనా కూడా సలహాదారులను నియమించుకోవడం అనేది చాలా ఆనవాయితీగా వస్తుంది. నేను ఇంతెందుకండి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా సలహాదారులు ఉన్నారు, లేకపోవడం ఏమిటి? గోల్డ్ బంధువులు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా చూద్దాం సార్. మొత్తానికి ఏంటంటే ఇంతవరకు చాలా వరకు కూడా సామాన్య జనాలకైతే అర్థం కాని విషయము, తెలియని విషయము, ఇంతమంది సలహాదారులు టీడీపీ హయాంలో కూడా ఉన్నారా అని ఇప్పుడైతే సెర్చ్ చేస్తారేమో మీరు చెప్పిన తర్వాత. నిజంగానే ఆ సైట్లోకి వెళ్ళేసి గత ప్రభుత్వ హయాంలో ఎవరెవరు ఉన్నారనేసి మనం చెప్పింది వాస్తవం కాదా, జకీర్ గారు చెప్పింది అనేది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.